నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. పెరుగు మన భారతీయులకు ప్రధానమైన ఆహారం. భారతీయులు రోజువారీ భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాల్షియం, విటమిన్ B2, విటమిన్ B12, పొటాషియం మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండే పెరుగు వల్ల అద్భుతమైన ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు 2 కప్పుల పెరుగు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పెరుగు రోజు తీసుకుంటే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. పెరుగు గొప్ప ప్రోబయోటిక్గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాలు జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. అందుకే పెరుగు మన శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నో వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మీ ఎముకలకు బలం చేకూరాలన్నా, పళ్ళకు కాల్షియం అందాలన్నా పెరుగు మంచి ఆహారం. ఎందుకంటే పెరుగులో కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. పెరుగు బలమైన ఎముకలు మరియు పండ్ల అభివృద్ధికి దోహదపడుతుంది. ఊబకాయం మరియు హైపర్టెన్షన్ను దారితీసే కొలెస్ట్రాల్ మన శరీరంలో ఏర్పడకుండా పెరుగు నిరోధిస్తుంది. పెరుగును రోజువారీగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. వెనిగర్ లేదా నిమ్మరసం పెరుగులో కలిపి తయారు చేయబడ్డ లేపనం మొటిమలు, మచ్చలు పోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వివిధ రకాల చర్మ సమస్యలకు విరుద్ధంగా పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా ముందస్తుగా వచ్చే ముడతలను తొలగిస్తాయి. అందుకే చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. పెరుగులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల చుండ్రు తొలగుతుంది. పెరుగులో నిమ్మరసం కలిపి తలకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు బాధ తొలగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ. దిస్ ఇస్ అనుష, సైనింగ్ ఆఫ్. బై బై.